ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. అంటే ఆమెకి ఇష్టం అమ్మ, అప్పటికి 100 కేజీలు బంగారం డిజైన్స్ చేసి కొనేవాళ్ళ. జ్యువెలరీ అంటే చాలా ఇష్టం, అందులో గోల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. జ్యువెల్ షాప్ ఓపెనింగ్ కి వెళ్తే అమ్మని పర్టికులర్ గా పిలిస్తే అక్కడ బిగినింగ్ లో మంచి బిజినెస్ ఇవ్వాలి కదా, అందుకని అక్కడ తెగ కొనేసేది అనమాట, అన్ని అందరికి తగిలిచ్చేసేది కొనేసి. బీరువాలో అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళు అనే వాళ్ళు ఈ గాజులు బాక్స్ బాక్స్ గా, ఇప్పుడు మనం అంటే గాజులు సెట్ సెట్ గా బాక్స్ లో పెట్టడానికి ప్లేస్ ఉండదు, రిబ్బన్ ఉంటుంది కదా, గాజులన్నీ రిబ్బన్ కి కట్టి ఇలా పెట్టేది లోపల, అలా రిబ్బన్స్ గా ఉండేది అనమాట గాజులు అంతా. అంత ఇష్టం ఆమెకు జ్యువెల్స్ అంటే, జ్యువెల్స్ అంటే బాగా ఇష్టం, అందుకనే ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ముందు దాని మీదే పడ్డారు. ఈజీ టార్గెట్. బెడ్షీట్ మీద బాగా జ్ఞాపకం, ఒక బెడ్షీట్ ని పరిచి బీరువాలో ఉండేదంతా కుప్పగా పోసారు, బెడ్షీట్ లో పోసి మన చాకలు ముట్ట కడతారే అలా కట్టి తీసుకెళ్ళారు, నాలుగు పక్కల అలా కట్టి తీసుకెళ్ళారు జ్యువెల్స్. బాక్స్ బాక్స్ కూడా కాదు, బాక్స్ లో ఉండి అన్ని పోసేసారు, ఇంకా బాక్స్ బాక్స్ గా తీసుకెళ్ళడం కష్టం, పోసేసి అలాగే మూట కట్టి తీసి బట్టలు అనుకుంటారు ఎవరైనా చూసిన. కొన్ని చాలా అలా జస్ట్ లైక్ దట్ అమేజింగ్ ఎక్స్క్లూసివ్ జ్యువెలరీ అంతా ఉండేది అమ్మ దగ్గర, అంటే చాలా ఇష్టపడి తీసుకున్న డిజైన్ చేపిచ్చి అవన్నీ. కొన్ని ఏమో ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టి ఉంచింది, కానీ అవి మళ్ళీ తిరిగి రాలా. అంత ఇష్టమై కట్టుకున్న అంత పెద్ద రాజభవనం అబిబుల్లా రోడ్ అంటే సావిత్రి గారే గుర్తొస్తారు, అప్పటికి ఇప్పటికే ఎప్పటికి కూడా ఇంకా అబిబుల్లా రోడ్ అంటే సావిత్రి గారి రోడ్ అండి అదే అంటారు. అంత ఇష్టమైన ఇల్లు, కొన్ని 100 కేజీల బంగారం ఒక్కసారిగా మన కళ్ళ ముందు పోతున్నప్పుడు అమ్మని దగ్గర నుంచి చూసారు, సినిమాల్లో కూడా చూపించారు, అమ్మ ఫీలింగ్ ఏంటమ్మా అసలుకి ఆ సెకండ్? అప్సెట్ అయిందండి అమ్మ బాగా, అంటే అప్పుడు తప్పలేదు, అది ఇన్కమ్ ట్యాక్స్ కోసం అమ్మాల్సి వచ్చింది, కొంచెం అప్సెట్గానే ఉండింది, అంటే ఇష్టపడి స్విమ్మింగ్ పూల్ కట్టుకుంది, వెనకాల తులసి కొట్టకి ఒక పెద్ద గ్రౌండ్ ఇవన్నీ చేసుకుంది కదా, కొంచెం లేకుండా ఎలా ఉంటుంది, అప్సెట్ అయింది బాగా, కానీ తప్పలేదు ఇన్కమ్ ట్యాక్స్ కోసంగా చేయాల్సి వచ్చింది అనమాట. సో పక్కన మూడిల్లు ఉండేవి, అందులో ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయి పెద్దిల్లు అమ్మేశారు, చాలా రోజులు చాలా అప్సెట్గా ఉండింది, తర్వాత షీ గాట్ ఓవర్ ఇట్. అందరూ చెప్తుంటారు సావిత్రి గారి జీవితంలో సత్యం అనే ఒక వ్యక్తి ఉన్నారు అని, అసలు అమ్మని రియల్ లైఫ్ లో మోసం చేసిన సత్యం ఎవరు అంటే, ఎవరు ఎవరినైనా చూస్తే సత్యం ఎవరు సత్యం ఎవరు అని అడుగుతారు అబ్బా, ఎందుకంటే వెళ్ళి చంపేసి వచ్చే అంత కోపం అబ్బా పేరు వాళ్ళు, అంటే సత్యం అనే పేరు మూవీకి బాగుంటుంది, అంటే సత్యం అనే పేరు పెట్టుకుని మోసం చేశాడు అని చెప్పడానికి బాగుంటుందని ఆ పేరు పెట్టారు, నేను ఆ పేరు తీసేయమన్నాను, ఎందుకంటే యాక్చువల్ నేమ్ అది కాదు. యాక్చువల్ గా మా ఇంట్లో ఒక చాకలు ఉండేవారు సత్యం అని, చాలా మంచి ఆయన, విజయ హాస్పిటల్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా విజయ హాస్పిటల్లో చేస్తుంటుంది, మన ఇంట్లో కూడా చేస్తారు, మా బట్టలు చూసి అందరూ అడిగేవాళ్ళు అనమాట, మీ బట్టలు మాత్రం ఎలా ఇంత నీట్గా ఇంత చక్కగా ఇస్త్రీ అయి వస్తున్నాయి, స్కూల్ బట్టలు కూడా సెపరేట్గా కనపడేది స్కూల్లో, అంత చక్కగా చేసేవాడు ఆ అబ్బాయి, సత్యం అనే పేరు, చాలా మంచి అతను, అతని పేరు పెట్టారు మూవీలో, అదే నేను అబ్బా ఈ పేరు పెట్టబాకనంటే లేదు మా మూవీ కోసంగా చేస్తున్నాం అన్నారు వాళ్ళు. సో యాక్చువల్ పేరు అది కాదు, ఆ క్యారెక్టర్ వచ్చి 4-5 క్యారెక్టర్స్ని ఒకటి చేసి చూపించారనమాట, అది ఒక మనిషి కాదు, అది పని వాళ్ళు 4-5 ఉన్నారు ఆ టైప్లో చేసిన వాళ్ళు, ఇంట్లో మేనేజర్ పేరు మీద వచ్చి మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మోసం చేసి అమ్మని అట్రాక్ట్ చేసి దాన్ని ఒక ఫిల్మ్ తీయాలని మొదలుపెట్టి ఆ ఫిల్మ్లో చాలా డబ్బులు పోగొట్టి అది ఆయన వచ్చి ఆపి ఆ ఫిల్మ్ని, ఇదంతా జరిగిందనమాట. తర్వాత వాళ్ళు మా మీద ఏదో పెద్ద ఇదిలాగా పోజు కొడతా పోవటం అదంతా జరిగిందనమాట, దాన్ని మొత్తంగా ఒక క్యారెక్టర్గా సత్యం అనే పేరు మీద చూపించారు. ఊరి నుంచి వచ్చిన వాళ్ళు చాలామందిని బంధువుల్ని చాలామందిని అమ్మ పైకి తీసుకొచ్చింది, చాలామంది ఇలా మోసం చేసి వెళ్ళిన వాళ్ళే బంధువులకే నాకు తెలిసి కొన్ని 100 కోట్లు పెట్టేసి ఉంటారు బాగా అండి. అప్పుడు ఇప్పుడు లెక్కలో చూస్తే 100 కోట్లు. మా ఇంట్లో పనిచేసే అతనికి వలసర వాకంలో పెద్ద ఇల్లు ఉందండి, ఇంకా దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు, మోసం చేసినా తినేసినా ఏ పేరు పెట్టినా
ఆమె పిల్లలు ఎంత సౌకర్యంగా ఉన్నామో మేము మాకంటే ఎక్కువ సౌకర్యంగా ఆమె దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆమె దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంక్లూడింగ్ మెనియల్ పనులు, ఇంట్లో పరిచారికలు అంటారే అట్లా పనివాళ్ళు మాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వలసరవాకంలో అప్పుడు వెళ్ళలకి ఇప్పుడు ఒక గ్రౌండ్ 1 crore పైన అమ్ముతుందండి. ఒక అతనికి 4 grounds అంటే 25 acres ఇచ్చేసింది. ఎంత లేకుంటుందో చూడండి. అలాగే చిన్న ఎగ్జాంపుల్ అది పనిచేసేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపారాల్లో కానీ మిగతా కానీ బాగా స్టేబుల్గా ఉన్నారు. మంచి జరిగింది. ఒకటండి, ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఒకళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని స్టెబిలైజ్ చేసినప్పుడు అతను వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వచ్చి స్టెబిలైజ్ చేశారు. ఇప్పుడు దీనిలో ఏంటంటే వాళ్ళందరినీ మనం చెడ్డవాళ్ళని చెప్పడానికి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా మా దగ్గర చాలా ఆప్యాయతగా ఉంటారు, మీ వల్ల కదా మేమంతా బాగున్నాం అని అంటారు. అదంతా కూడా ఉంది, కానీ ఒకళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు అది మనం కాదని చెప్పలేం. బట్ ఇంతమందికి ఇన్ని విధాలుగా చేసిన అమ్మ కూతురికి కొడుక్కి మాకిచ్చిన ఆస్తులు అనేవి ఉన్నాయమ్మా చివరి రోజులకి? తమ్ముడు కానీ నాకు కానీ హబీబుల్లా రోడ్లో ఉండే ఆస్తి 3 ఇళ్ళు ఉండేవి. ఆ 3 ఇళ్ళు మాకు వచ్చినాయి అనమాట. ఆ 3 ఇళ్ళు దానిలో నుంచే తమ్ముడు నేను పంచుకున్నాం. హైదరాబాద్లో 2 ఇళ్ళు, లాస్ట్ మిగిలింది 4 ఇళ్ళు. కొడకనాల్లో 1 ఇల్లు, హైదరాబాద్లో 2 ఇళ్ళు, టీనగర్లో 3 ఇళ్ళు. వీటికి బిరామీలకు పోకుండా జాగ్రత్త చేసి కొంచెం ఇబ్బంది పడ్డాం. కేసులు అది ఇది పడి మేము కొంచెం మేనేజ్ చేస్తాం. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేతికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని రెంట్ కట్టమన్నారు మేము ఉండే సొంత ఇంటికి. అయ్యో అంత దూరం పోతారు. అప్పుడు వాటి మీద వాళ్ళ మీద అప్పుడు ఫైట్ చేయాల్సి వచ్చింది. లక్కీగా మాకు మంచి లాయర్ కూడా దొరికారండి, రామచంద్రన్ గారు అని. రామచంద్రన్ గారు ట్యాక్స్ లాయర్ అండి. ట్యాక్స్ లాయర్ ఆయన బాగా చాలా హెల్ప్ చేశారు. మొత్తం కట్టాం హబీబుల్లా రోడ్లో ఉన్న 3 ఇళ్ళు ఒకటి అమ్మేసి ఆమె పేరుతో ఉన్న ఆమె బాకీలు అని చూపించుకుని 68 నుంచి జరిగినాయి. 93 సెటిల్ అయినాయండి. 68 వాళ్ళు కేసు పెట్టి జరిగినాయి. ఆమె సరిగ్గా చూసుకోక, దగ్గర ఉండేవాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయక, లెక్కలు చూసుకోలేదు, చూసుకోకుండా దాన్ని అట్లాగే ఇచ్చేసారనమాట. ఆ రోజుల్లో 300-400 crore ఆస్తి అంటే 80s-60s. అప్పుడేంటి మామూలుగా స్థిరాస్తులు, వ్యాపారాలు లేవు కదా. వ్యాపారాలు లేవు కాబట్టి సినిమా యాక్టర్లు ఎవరు వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు, స్థిరాస్తులు కొనిపెట్టుకునేవాళ్ళు. ఇవి ఇటు తెలుగులోను తమిళ్లోను రెండింటిలోనూ అందరికీ మోస్ట్ సాట్ ఆఫ్టర్ హీరోయిన్ నాగేశ్వరరావు గారు, రామారావు గారు తెలుగులో, తమిళంలో శివాజీ గారు, జమినే గారు. జమినే గారితో 45 సినిమాలు, రామారావు గారితో అదే మాదిరి 45 సినిమాలు, నాగేశ్వరరావు గారితో, శివాజీ గారితో, కొన్ని ఎంజీఆర్ గారితో. ఇన్ని ఎంత ఏమిటని పట్టించుకునేది కాదంట. రెమ్యునరేషన్ ఎంత ఏంటి ఏమవుతుందని తీసుకోవడం, కొందరైతే ఇళ్ళు కొనిపెట్టడం, స్థలాలు కొనిపెట్టడం రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ కింద. హైదరాబాద్లో ఉండేది అట్లా రెమ్యునరేషన్ గారు. యూసఫ్ గూడలో కృష్ణకాంత పార్క్ పక్కన ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చినాయి, అక్కడ 2 ఇళ్ళు కొనిపెట్టారు. దిక్పాటి మధుసూదన్ రావు గారు కొనిపెట్టారంట రెమ్యునరేషన్కి. ఇది ఆమె చెప్పిందే అది రెమ్యునరేషన్ అట్లా చాలా ఇది చేశారన్నమాట. అవన్నీ లెక్కలో తీసుకుంటే మిగిలిన దాంట్లో ఈ రోజున మేము అనుభవిస్తాం. నేనేదో స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేశాను, అది ఏమాత్రం సంపాదించి నిలబెట్టగలం. ఈ రోజు కూడా మేము అనుభవిస్తున్న ఆస్తి మొత్తం ఆమె సంపాదనే. ఇప్పుడు మీరు ఇల్లు బాగుందన్నారే, మేము అక్కడ అది లలిత జ్యువెలర్స్ వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులతో కొన్న ఇల్లు ఇది. మన లలిత జ్యువెలరీస్ గుండైన అది అమ్మేసి ఇక్కడికి. ఓకే, ఇక్కడ ఓ పెద్ద బంగ్లా అది అమ్మేసి పెద్ద బంగ్లా పక్కన 3 ఇళ్ళు ఉన్నాయన్న. అవునవును, అందులో 2 ఇళ్ళు మా పేర్లో ఉండేది. ఆ 2 ఇళ్ళు ఆ స్థలం ఆ ఇల్లు అది డెమాలిష్ చేసి అక్కడ అమ్మ పేరు మీద పెద్ద కమర్షియల్ బిల్డింగ్ కట్టాం. అందులో లలిత వాళ్ళు రెంట్కున్నారు. ఒక స్టేజ్లో ఆ రోడ్డు అది కొంచెం బాగా కమర్షియల్ అయిపోయి మాకు పిల్లలకి కూడా అదొకటే ఆస్తి. పిల్లలకి కూడా ఏదైనా చేయాలంటే ఒక ఆస్తిని డివైడ్ చేయడానికి ఇబ్బందిగా ఉండింది. అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇప్పుడే మనం దీన్ని డివైడ్ చేసేస్తే బెటర్ అని అమ్మాలనుకున్నాం అనమాట. అప్పుడు లలిత జ్యువెలర్స్ వచ్చి వాళ్ళు మేము సెంటిమెంటల్గా మాకు ఈ అమ్మ ఆస్తి మేమే కొనుక్కుంటాం, మీరు ఇంకెవరికి ఇవ్వద్దు అన్నారు. అప్పుడు ఆయనకి చేస్తాం. మాకు ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే ఆయనకి ఒకటి జ్యువెల్ షాప్, అమ్మకి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అమ్మకి ఎంత కార్లు పిచ్చి ఉందో ఆయన కూడా అంత కార్లు పిచ్చి. అవును, కిరణ్ గారికి కూడా. అందులో ఆయన అమ్మ అమ్మ అంటే మా దగ్గర చాలా ఆప్యాయతగా ఉంటారన్నారు. నన్ను మీరు తమ్ముడుగా తీసుకుని, నేను తమ్ముడు అనుకోండి అంటారు ఆయన.
సో అలా ఆయనకి మొత్తంగా ఆ ప్లేస్ ని ఆయనకే ఇచ్చేసాం అన్నమాట. ఇప్పుడు ఆయన అక్కడ ఉండబట్టే ఆయనకి అంత స్టార్ తిరిగింది నిజంగా. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు బాగుంది. ఎంత సెంటిమెంట్ ఫీల్ అయ్యాడంటే ఆమెది ఈ పిక్చర్ కి ఒక ఫోటో ఉందండి బ్లాక్ అండ్ వైట్ లో, ఆ ఫోటో చూసి తీస్తున్నారు పెయింటింగ్. ఓకే, ఆ ఫోటో అక్కడ ఉండేది ఇంట్లో, అది మేము ఎంట్రన్స్ లో ఉండేది ఆ ఫోటో ఎంటర్ అయ్యేటప్పుడు. అది మేము 4 అంతస్తులు కట్టాం అన్నమాట. అందులో ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ ఆ అమ్మ ఫోటో చూస్తూ వెళ్ళేవాళ్ళు అనమాట, ఆఫీస్ కి వెళ్ళటం అదంతా. మేము అలాగే వస్తూ వస్తే మేము ఇక్కడికి వస్తే ఆ ఫోటో తీసుకుని వచ్చేస్తే ఆయన నెక్స్ట్ డే వచ్చి ఫోటో ఎక్కడా అన్నారు అని. అంటే మేము వెళ్ళిపోతున్నాం కదా ఖాళీ చేశారంటే, భలే వాళ్ళు నాకు ఫోటో మాత్రం ఇక్కడే ఉంచండి, అది ఇది ఆవిడ ఇల్లు, మీరు మాకు అమ్మారని చెప్పేసి ఇది మీది కాదు అనుకోబాకండి, ఈ ఇల్లు ఆవిడది, నేను ఇక్కడ ఉంటున్నాను, మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, ఈ ఇది మాత్రం ఆ పని మాత్రం చేయబాకని ఆయన ఫోటో అక్కడే పెట్టేశారు. కింద కార్లు కూడా అలానే ఉంటాయి, కలెక్షన్ అయింది నేను చూశాను. ఇదే ఫోటో ఇది తోట తరణి గారు వేయించి ఇచ్చారు ఆ ఫోటోనే. అది అప్పుడు సినిమా ఫోటోని ఫ్రేమ్ చేయించి పెట్టాం అనమాట యశస్వి గారు అని చెప్పి హైదరాబాద్ లో ఒక ఆయన జర్నలిస్ట్, ఆయన చేయించి ఇచ్చారు దాన్ని. దాన్ని ఆయన రోజు వెళ్ళి దాని నుంచొని కాసేపు ఆ తర్వాత మెట్లకి వెళ్ళేవాడట. మేము అది తీసుకొచ్చిన రోజు ఆయన ఊళ్ళో లేడు, 2 రోజుల తర్వాత వచ్చి చూసి చెప్పేపించాడు, మీ మాదిరి కాదు ఫోటో బాబు, మాకు అది కావాలని చెప్పేసి. అంత మాకు సంతోషం ఏంటంటే ఆయన బాగా ఎదిగాడు. అవును, మేము అక్కడ ఆ రోజు ఆయన కొనుక్కోవడం, ఆ తర్వాత డిమానిటైజేషన్ రావడం, ఆయన కొనుక్కోకుండా ఉంటే ఆ రోజు మేము ఇబ్బందుల్లో పడి ఉండేవాళ్ళు. మేము అమ్మడం వీలు కలక్కను, లేకపోతే మిగతా సరి చూసుకోలేక మంచి టైం అనిపించింది నాకు. ఇప్పుడు ఇక్కడ ఇది మంచి ఇల్లు కొన్నాము, బెంగళూరులో ఒక ఇల్లు కొన్నాము, ఈసీఆర్ లో ఒక ఇల్లు, ఇన్ని ఏర్పడినాయి అనమాట. ఇదంతా అమ్మ ఆస్తే కదా, అంతే కదా, ఇద్దరు పిల్లలకి ఆస్తులు తయారైంది, మాకు హ్యాపీగా ఉండడానికి ఒక ప్లేస్. అభినయ్ కూడా అక్కడ కొన్నాడు ఈసీఆర్ లో, ఇప్పుడు అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు. తను అంటే అక్కడ మోజు ఎక్కువ, అప్పుడు తను మాకంటే ఊళ్ళో ఉండాలి, నేను దాంతో ఇక్కడ కొన్నాను.